ఇంకెరోస్ అయితే 28వ తేదీ జూన్ నెల 2024 శుక్రవారం ఇంకెరోస్ మనం మదనపల్లి మార్కెట్లో యాక్షన్ పూర్తి సమయానికి టాప్ ధరలో ఒకసారి చూసుకున్నట్టయితే దిగుమతి నేనుతో పోల్చుకుంటే మళ్ళీ దిగుమతి పెరిగింది. వరుసగా ఇది వచ్చేసి 2వ రోజు దిగుమతి మళ్ళీ పెరగడం. సో ఓవరాల్గా చూసుకుంటే నేనుతో పోల్చుకుంటే యావరేజ్ సూపర్ టాప్ అలాగే సెకండ్ థర్డ్ ఇవన్నీ ధర తగ్గాయి. వెలంపాట్లు కూడా నిన్నటితో పోల్చుకున్నట్టయితే ఈరోజు స్లోగానే జరిగాయి. ఇంకా నెంబర్ వన్ క్వాలిటీలు ఉన్నా కూడా స్లోగానే జరిగాయండి, యావరేజ్ కూడా తగ్గింది. దీనికి ప్రధాన కారణం వచ్చేసి నిన్న దిగుమతి పెరిగింది, అలాగే ఈ రోజు కూడా దిగుమతి అయితే పెరిగింది. ఒక్కసారిగా 2 రోజులు దిగుమతి బాగానే వచ్చాయి. అలాగే ఇంకోటి ఏమంటే ఇప్పుడు ఇక్కడ ఇంకా ఎక్స్పోర్ట్ అవుతుండే దగ్గర కొంచెం మార్కెట్ అనేది బజార్ అనేది కొంచెం స్లోగా జరుగుతుండండి. ముందున్నంత స్పీడ్గా అయితే ప్రస్తుతానికి అయితే లేవు. సో మెయిన్ రీజన్ వచ్చేసి ఇదే, బయట కూడా పెద్దగా అమ్మకాలు అయితే ముందున్నంత స్పీడ్గా అయితే ప్రస్తుతానికి అయితే లేవు అండి. మెయిన్ రీజన్ వచ్చేసి ఇదే, డెలివరీషన్ కోసం మనం ముందుగా అయితే థర్డ్ రకం క్వాలిటీ వీటం వస్తే సెకండ్ క్వాలిటీలు కాస్త క్వాలిటీలు ఉంటాయి. సెకండ్ క్వాలిటీలు కాస్త క్వాలిటీలు ఏమన్నా ఉంటే మనకి 7.50 ఇంకా 700 రూపాయలు కూడా సెకండ్ క్వాలిటీలు వెళ్ళా 7.50 80, 90, 800, 10, 20, 30, 40, 45, 40, 50, 60, 70 800, 850, 900, 900 వరకు అయితే ఈ సెకండ్ క్వాలిటీలు, అలాగే మీడియం క్లాస్ క్వాలిటీలు కూడా దీనిలోకి వచ్చేసి ఇంకా నెంబర్ వన్ క్వాలిటీలు ఉంటాయి 900 రూపాయలు ఇంకా 9, 50, 60, 70, 90 1000 రూపాయల వరకు అయితే నెంబర్ వన్ టాప్ అండ్ టాప్ క్వాలిటీలు పడే అక్కడక్కడ ఓడిన లాట్లు మాత్రమే 1000, 1050, 1100 అయితే పడ్డాయండి. రైతులకు అత్యధికంగా 950 లోపల అయితే పడ్డాయి. ఇంకా నెంబర్ వన్ టాప్ అండ్ టాప్ క్వాలిటీలు ఉంటాయి 950 పైన 1050 లోపల. అక్కడక్కడ మండీకి 1, 2 లాట్లు మాత్రం 1100, ఆ 1100 మినహాయిస్తే రైతులకు అత్యధికంగా 950 లోపల అయితే పడ్డాయండి. ఇదండి ఇన్ఫర్మేషన్ మదనపల్లి మార్కెట్. ఇంకా మళ్ళీ చెప్తాను, ఇది అఫీషియల్ కన్ఫర్మేషన్, కొత్త కాయలు అయితే స్టార్ట్ అయిపోయాయి. మ్యాక్సిమం చూసిన వాటిలో ఈరోజు కూడా సుమారుగా 1.5 గంట పైనే ఉన్నాను మన మదనపల్లి మార్కెట్లో. మ్యాక్సిమం చూసిన వాటిల్లో కొత్త కాయలే ఉన్నాయి, ఇంకా అవి ఇంకా స్టార్ట్ అవ్వాల్సిన కాయలు కూడా ఉన్నాయంట. సో దీనిపైన ఇంకా కన్ఫర్మేషన్ రావాలి, చూద్దాము రానున్న రోజుల్లో. నేను ఒక్కటే కోరుకుంటాను, ఆ ధర పెరిగితే అంతకన్నా ఇంకేం కావాలండి, ధర పెరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. చూద్దాము రానున్న రోజుల్లో ధర పెరుగుతుందా లేదా తగ్గుతుందా లేదా చూడాలి.